హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో ఉన్నారు మాస్టర్ పరమేశ్వర్ గారు నమస్కారం పరమేశ్వర్ గారు నమస్కారం ఎలా ఉన్నారు సార్ ఫైన్ అండి చాలా గ్యాప్ వచ్చింది మన వీడియోస్కి సో ఈరోజు ఈ సబ్జెక్ట్ ఏంటి మనది మనము లాస్ట్ వీడియోకి వచ్చేసి మనము కోడల గురించి కానీ పాజిటివ్ ఎలా మనం ఫీల్ అవుతే బాగుంటుంది అని ఒక వర్డ్స్ మనం చెప్పాము ఈ రోజు దాన్ని కంటిన్యూషన్గా మనకు ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో కూడా మనకు వచ్చేసి ఏముంటుందంటే ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ అని ఉంటాయి దాన్ని మనం గుర్తించి కంపల్సరిగా ఇంట్లో ఉన్న నెగిటివిటీస్ అన్నింటిని కూడా మనం రిమూవ్ చేసుకోగలిగితే కనుక పాజిటివ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ నెగిటివ్స్ అంటే కొన్ని సందర్భాల్లో అఫిర్మేషన్ చేస్తా చేస్తా అనుకుంటారు ఆ టైంకు చేయలేకపోతున్నారు అది కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఏనండి ఇంట్లో మనకు మెడిటేషన్ అనేది ఇజ్ అ పర్సన్కి సంబంధించింది కానీ ఫ్యామిలీలో చాలామంది ఉంటారు అంటే ఉదాహరణకు ఆ ఇంట్లో వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇంకా వాళ్ళ పెద్దవాళ్ళు కానీ చాలా మంది ఉంటారు అప్పుడు మనం ఏం చేయొచ్చా అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ అన్నిటిని కూడా దూరం చేసుకోవాలి ఎలా అది ఇప్పుడు దానికి వచ్చేసి మనం మొదటగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు నెగిటివిటీ అనగానే వచ్చేది అద్దం ఎస్ అద్దం పగిలిపోయి ఉంటుంది అటువంటి అద్దాన్ని మనం రిమూవ్ చేస్తే చాలా బెటర్ అద్దంతో పాటు ఇంకేముంటాయి నెగిటివిటీ అద్దంతో పాటు మనకు వచ్చేసేసి ఇంట్లో మనకి బూజు ఓకే తర్వాత వాటర్ ట్యాప్ వాటర్ ట్యాప్ ఏంటంటే మనకు నల్ల అనేది వస్తూ ఉంటుంది బట్ దాంట్లో డ్రాప్ డ్రాప్ అనేది వాటర్ పడుతూ ఉంటుంది ఓకే తర్వాత మనకి ఇంట్లో చినిపోయినటువంటి డ్రెస్సెస్ బట్టలు కానివ్వండి తర్వాత మీకు బూజు పట్టినట్టుగా ఉండడం కానివ్వండి కంప్లీట్గా ఏంటంటే మన ఫ్యాన్ ఫ్యాన్ ఒక సౌండ్ వస్తుంది తర్వాత ఆ ఒక సౌండ్ రకమైన సౌండ్ ఎనర్జీ అనేది మనకు నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంది తర్వాత మన ఇంట్లో డోర్స్ కూడా డోర్స్ తర్వాత విండోస్ ఇట్లా మనకు ఇంట్లో ఏవైతే సంబంధించినదో పాతకి సంబంధించిన ఈ నుము కూడా అంటే మనకు యూజ్ చేయనివి ఏవైతే ఉంటాయో వాటిని వీలైనంత వరకు మనం ఇంట్లో తీసేసి శుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఏమంటే పాజిటివ్ అనేది మనకు త్వరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మీరు చెప్పిన దాని ప్రకారం చాలా ఇండ్లలో ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి నిజంగా అది నెగిటివ్ అంటారా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న వాటర్ చుక్కలు ఇంట్లో పడడం బూజ్ అంటే ఒక్కొక్కరి ఇంట్లో దాదాపు ఒక నాలుగైదు రూమ్లా ఉంటాయి సో అక్కడక్కడ బూజ్ ఉంటుంది ఇవన్నీ నెగిటివ్ అయినా ఖచ్చితంగా అండి మనకి ఇంట్లో నెగిటివిటీ అంటే ఇప్పుడు మీరు ఒక అఫర్మేషన్ గురించి కానీ మీరు ఇంట్లో కూర్చుంటారు ఏదో మీరు తిందాం అనుకున్న సమయంలో మీరు ఆ ఇంటికి ఆల్రెడీ మీరు బయట మార్కెట్లో వెళ్ళేసి ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత మీకు ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది అనుకోకుండా మీ మనసు అనేది ఆందోళనకు గురవుతుంది తర్వాత మీరు డోర్ పెట్టేదామనే కానీ అక్కడ కూడా కీస్ అనే సౌండ్ వస్తుంది తర్వాత ఎక్కడైనా చూద్దాం సరే కానీ మీ ఇంట్లో ఎటు చూసినా కానీ మూలలల్లో ఖచ్చితంగా ఈ భూజు అనేది కనపడుతుంది ప్లస్ మనకు చెక్కలు ఏవైనా అటువంటివి ఉంటే అక్కడ చెదలు పట్టడం జరుగుతుంది అంటే క్రిమి కీటకాలన్నీ కూడా ఎక్కువ జరిగి మీకు ఆల్మోస్ట్ ఏంటంటే మీ మనశ్శాంతి అంటే మీరు ఏదైతే కోరుకోవాలనుకున్న అఫర్మేషన్స్కి సంబంధించి కానీ ఏదైనా మంచి ఆలోచించడానికి ఇవన్నీ కూడా నెగిటివ్గా దోహదం చేస్తాయి అంటే మీకు తెలియకుండానే ఇవన్నీ కూడా ఒక రకంగా నెగిటివ్ వైపు మీ ఫ్యామిలీని మొత్తాన్ని లాగుతూ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ఇవన్నీ క్లియర్ చేసుకోవాలంటే చాలా టైం పట్టచ్చు లేకపోతే ఇప్పుడు ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ సంబంధించి లెక్కలేనన్న పదుల సంఖ్యలో వెళ్తూ ఉంటాయి సో వీటన్నిటికి చిన్నగా సొల్యూషన్ ఏదైనా ఉందంటారా మరి ఖచ్చితంగా మీరే దాంట్లో ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ ఎస్ వంటకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం మొదటిది తర్వాత బూజు ఒకటి తర్వాత ఈ కీస్ అనే సౌండ్ సౌండ్ అనే శబ్దం అనేది చాలా మనం చాలా డిస్టర్బ్ చేస్తుందండి శబ్దానికి సంబంధించినటువంటిది తర్వాత మనం చూసేటువంటి వాల్ గోడ గడియారని వాచ్ అది సరిపోకుండా మీరు చూసినప్పుడు సెల్ అయిపోయినా అలాగే ఉంటుంది అదొకటి తర్వాత ప్రతిరోజు చూసి అద్దం తర్వాత ట్యాప్ ఈ వాటర్ అనేది మీరు ఎట్లయితే డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుందో అది ఖచ్చితంగా మీరు ఎన్ని రోజులు అయితే ఉంటుందో మీ ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు అనేది నిల్వ ఉండదు అనేది మనకు పూర్వీకుల నుంచి చెప్పుకుంటూ వస్తుందనమాట ఓకే కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి నెగిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు వాటిని దూరం చేస్తూ ఉండండి తర్వాత దీనికి సింపుల్ సొల్యూషన్ అంటే కనుక మీరు ఒక పని చేయవచ్చు ఇంట్లో మీరు శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా వాటర్లో ఒక నల్లుప్పు తీసుకొని ఒక బకెట్లో నల్లుప్పేసి దాంట్లో అది శుభ్రంగా మీరు ఇల్లు కనుక తుడుచుకున్నట్టయితే ఏమవుతుందంటే అంటే క్రిమి కీటకాలు కానీ ఎటువంటి బ్యాక్టీరియా కానీ ఉండకుండా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అందరూ రాక్ సాల్ట్ అంటుంటారు అంటే రాక్ సాల్ట్ అంటే అది కూడా దొడ్డుగా ఉంటుంది తెల్లగా ఉంటుంది నల్లుప్పు అంటే అదేంటి అసలు మీరు నల్లుప్పు అంటే మనకు మన పానీపూరి దాంట్లో వేసుకోవడానికి గురించి వాడుతూ ఉంటారు అంటే అది కూడా నల్లగా ఉండేది కరెక్ట్ అట్లాంటి ఉప్పు వేయడం వల్ల ఏమవుతుంది క్రిమి కీటకాలు అనే దానికి రాకుండా ఉంటుంది మంచి స్మెల్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ప్లస్ మీ ఇంట్లో కనుక ఎక్కువ అప్పుకు సంబంధించి వాట్స్ గీట్లో ఎక్కువగా ఉంటే కనుక నెగిటివిటీ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా దొడ్డు ఉప్పు వేసి మరీ క్లీన్ చేయండి ఓకే దొడ్డు ఉప్పు అంటే ఇప్పుడు నేను చెప్పిన రాక్ సాల్ట్ రైట్ రాక్ సాల్ట్ వేసినప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ అనేది వీలైనంత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ క్రమంలోనే అందరు అడుగుతుంటారు ఎన్ని రోజులు అడగాలి ఇల్లు ఎప్పుడు తీరిపోతుందని అంటూ ఉంటారు వాళ్ళ కోసం మీ సమాధానం ఏంటంటే మీరు కరెక్ట్ అడిగారు మన దగ్గర ఎప్పుడే కానీ ఏదైనా మనం చెప్తే అది పని చేయాలని అనుకుంటారు కానీ ఖచ్చితంగా మనము దానికి ఒక టైం అనేది పెట్టడానికి అవకాశం లేదు కానీ మీరు మ్యాథ్స్ ఒక ఏడు వారాలు వరకు ట్రై చేసి చూస్తే మీకు పాజిటివ్ అనేది జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఏడు వారాలు అంటే అన్నట్టు ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది కరెక్ట్ టూ మంత్స్ వరకు టైం కేటాయించాల్సి వస్తుంది అంటే ఆ లోపల ఏదో ఒక రకంగా మనకు అప్పులు తీరడానికి సొల్యూషన్ దొరుకుతుంది ఖచ్చితంగా దొరుకుతుందండి ఇంకా మనం తర్వాత కూడా అసలు అప్పుల గురించి మనం నెక్స్ట్ కూడా మాట్లాడదాం దాని గురించి సో ఇప్పుడు ఇది క్లీన్ చేసిన తర్వాత రోజువారి రొటీన్ లైఫ్ మనం కంటిన్యూ చేసుకుంటూ అయిపోద్ది పెద్ద పూజలు అలాంటివి ఏం చేయని అవసరం లేదు అంటే ఐ మీన్ రెగ్యులర్గా చేసే పూజ చేస్తుంటారు ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ఏం చేయాల్సిన అవసరం అవసరం లేదండి మనకు పూజకు సంబంధించింది ఏదైతే ఉందో మీరు ఏదైతే చేసుకోవాలో అది పూజ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు ఆ పూజకు ఎటువంటి ఆటంకం దీనికి సంబంధం ఏం లేదు మీరు దినచర్యలు ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి ప్లస్ పర్టికులర్గా ఇవి మీకు కనపడ్డప్పుడు దాని మీద ఇప్పుడు మనం చెప్పినటువంటి సూచనలు ఆ దాని మీద మనం ప్రయోగిస్తే మీకు త్వరగా విజయాలనేది మీరు అనుకున్నట్టుగా పొందడానికి అవకాశం ఉంటుంది సో ఇది ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి రాక్ సాల్ట్తో హోమ్ క్లీనింగ్ అని చెప్పారు ఓకే దీనికి అఫర్మేషన్ అవసరం లేదు అఫర్మేషన్ ఏం లేదు సార్ దీనికి మీరు కంటిన్యూషన్గా ఉన్న దాంట్లోనే దీనికి అఫర్మేషన్ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ మీ మనసు అనేది ప్రశాంతంగా ఉండడం గురించి ఓకే అఫర్మేషన్ అనేది మీరు కోరిక గురించి కోరుకుంటారు కాబట్టి అఫర్మేషన్కి ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడానికి సంబంధం ఎటువంటి సంబంధం లేదు ఓకే చివరిగా ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ఇంటికి బూజు ఉండడం కానివ్వండి ట్యాప్ లీకేజ్ కానివ్వండి లేకపోతే డోర్ సౌండ్ రానివ్వడం కానివ్వండి ఫ్యాన్ ఈ క్రమంలో ఇవన్నీ సర్దుకోవాలా అంటే ఇవన్నీ క్లియర్ చేసుకోవాలంటారా అంటే వీటిని అన్నింటినీ మళ్ళీ యథావిధిగా రిపేర్ చేయించుకోవాలంటారా ఈ క్రమంలో ఖచ్చితంగా అండి మనం వాగు పడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన ఇల్లు ఎంత బ్రహ్మాండంగా శుభ్రంగా ఉంటుందో మన ఇల్లే మనకు దేవాలయం కాబట్టి ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని ఉన్నప్పుడు పాజిటివ్ అనేది అంటే మీరు అఫర్మేషన్ చేసింది ఒక సెవెంటీ పర్సెంట్ అయ్యి ఉంటే మీ ఇల్లు ఇక్కడ మనం చెప్పుకున్న విధానంగా చేసుకుంటే మీకు ఇంకొక థర్టీ పర్సెంట్ యాడ్ అవుతుంది కాబట్టి హండ్రెడ్కి ఇంకెక్కువ పర్సెంటేజ్ లాభం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది ఓకే ఉదయం మాత్రమే క్లీన్ చేయాలా ఈ ఇంటిని సాయంత్రం కూడా క్లీన్ చేయాలంటారా ఈ నలభై రోజుల పాటు అవసరం అనుకున్నప్పుడు మీరు రెండు పూటలు చేసినా బాగానే ఉంటుంది లేదు అంత ఓపిక లేదు అనుకుంటే వన్ టైం చేసినా పర్వాలేదండి కనీసం వారానికి ఒక టూ టైమ్స్ మీరు ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీకు పాజిటివ్ వైబ్రేషన్ తోటి మీరు అనుకున్న కోరికలు అతి త్వరలో నెరవేరుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ పరమేశ్ గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే మనం ఏ అఫిర్మేషన్ చేయలేము ఎందుకు అనంటే వాటికి ఆటంకాలు అనేటివి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి నిజంగా మనీ పరమేశ్ గారు చెప్పినట్టు ఈ చిన్న టెక్నిక్ పాటిస్తే మీకు ఆర్థికంగా ఉన్న సమస్యలు ఈజీగా తొలగిపోతాయని మనకు అర్థమవుతుంది ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం Thank you.